జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో నూతనంగా 3002 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ప్రారంభించడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 890,000 నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని, రానున్న రోజుల్లో మరిన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకోవటం తెరాస ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. అందరూ అప్లై చేసుకుంటారు కాదు, నాలుగు అప్లై చేసుకున్నప్పుడు నాలుగు వైట్ కార్డు రాదు. దానిలో స్క్రూటీ చేసి అర్హులైన వాళ్ళందరినీ కూడా ఈరోజు వెళ్ళకొస్తే సుమారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుయోగంలో సుమారు 3,09,000 కార్డు ఈరోజు ఒకటేలో తీసుకునేది జరుగుతుంది. ఈ 3,09,000 వైట్ కార్డు లో సుమారు 8,65,000 మంది లబ్ధిదారులు ఈరోజు ప్రతి నెల 6 రూపాయలు బియ్యం తీసుకోవడానికి అర్హత సంపాదించారు. సో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,09,000 కార్డ్స్ కానీ 8,65,000 వచ్చే నెల ఆగస్టు మాసం నుంచి ప్రతి ఒక్కరి ఈరోజు ఆ కార్డు అర్హత పొందిన వారు కార్డు తీసుకున్న వారు ఈరోజు ఆగస్టు మాసం నుంచి బియ్యం తీసుకునే అవకాశం ఉంటుంది. సో వచ్చే నెల నుంచి ఈరోజు కార్డు తీసుకున్న వారు రాష్ట్ర వచ్చే నెల ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలో బియ్యం పొందే విధంగా